పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మన చేతుల్లో లేదు, ప్రకృతి చేతిలో ఉంది, నిపుణుల చేతిలో ఉంది. 2019కి ముందు కట్టబడినటువంటి డయాఫ్రమ్ వాల్, అట్లాగే కాపర్ డ్యామ్ కొట్టుకుపోవడంతో తలెత్తినటువంటి సమస్య. అప్పట్లో జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అక్కడ నీళ్లు నిల్వ ఉంటే, కాపర్ డ్యామ్ పెడితే నీళ్లు నిల్వ ఉంటుంది, నీళ్ల నిల్వ ఉంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు మునిగిపోతారు కాబట్టి అది చేయలేదు, డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. ఆ వాల్ కట్టేసేస్తే దాన్ని బేస్ చేసుకుని నీళ్ళ నిల్వ చేసి పంప్ చేసేసి ప్రాజెక్టు పూర్తయిపోయిందని చెప్దాం అనుకున్నారు. ఆ ఇంపాక్టు వెంటనే కూలిపోయింది. అప్పుడు ఏది కరెక్ట్గా ఎలక్షన్స్ అయినా 2-3 నెలల్లోనే కొట్టుకుపోయింది అదంతా కూడా అని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అసలు జగన్ అహంకారం వల్లనే ఇదంతా అయ్యింది అంటూ తాజాగా చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ అహంకారం వల్ల జరిగిపోయింది, వాళ్ళని మార్చొద్దు అని చెప్తే మార్చుకొచ్చారు. నీతి ఆయోగ్ కూడా అదే నివేదిక ఇచ్చింది. ఆ మారిపోవడం వలన ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ కొత్తది వేయాలా లేకపోతే అసలు ఎట్లా చేయాలి, మొదటి నుంచి ఈ పని ఎట్లా ప్రారంభించాలి అన్న దాని మీదన పెద్ద చర్చ ఉంది. ఇదంతా అవడానికి ఇప్పుడు విదేశీ ప్రముఖులు వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ తేల్చిన తర్వాత పడుతుంది, ఎప్పుడు ఎంతకు పూర్తవుతుంది ఇదంతా విదేశీ ప్రముఖులు ఎక్స్పర్ట్స్ వచ్చాకనే తేలుతుంది అన్నటువంటి చంద్రబాబు గారు చెప్పారు. తద్వారా పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేది కాదు, మొన్నే చెప్పారు 4 సీజన్లు మినిమం అన్నటువంటిది, ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితిగా దీనికి తప్పు చంద్రబాబు దాన్ని నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్తే తప్పు జగన్ అహంకారంది, ఇట్లాంటి వాడు ఎన్నికవడం వల్లనే ఇది రాష్ట్రానికి ప్రమాదం జరిగిందని ఇవాళ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు.